మనతో పాటు మన వెంచర్ చూసిన కస్టమర్స్ పార్థసారథి గారు ఇక్కడే ఉన్నారు. ఒకసారి వారి ఒపీనియన్ కూడా తీసుకుందాం మనం. సార్, మీరు సైట్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది మన సైట్? మీ అభిప్రాయం చెప్పండి సార్. నా అభిప్రాయం అయితే సైట్ అయితే వెరీ గుడ్ అండి. సైట్లో ఎలాంటి డివియేషన్ కానీ ఇది కానీ లేదు. మనం చూసిన వెంచర్లకల్లా ఈ వెంచర్ చాలా బాగా నచ్చింది. నేను ఫ్యామిలీతో పాటు వచ్చాను. యాక్చువల్లీ ఇందులో తీసుకోవాలనే కోరిక బలంగా దృఢనిశ్చయంతో ఉన్నానండి. డెఫినెట్గా ఇందులో మనం ఫ్లాట్ తీసుకోవాలని నేను నా సంకల్పం గట్టిగా ఉందండి. డెఫినెట్గా నేను నా ఫ్యామిలీతో పాటు నా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి చూపించి తీసుకుందామనే ప్రపోజల్తోటి ఏకాభిప్రాయంతో ఉన్నానండి. సో ఇందులో ఇంకోటి నచ్చింది ఏంటంటే అన్ని బ్యాంక్ లోన్స్ ఉన్నాయి అన్నారు. అదొకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఇమీడియట్లీగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు. హ్యాపీగా చేసుకోవడానికి కూడా బాగానే ఉంది. ఇన్వాల్వ్మెంట్ కూడా ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, నెక్స్ట్ ఇక్కడ వచ్చే ప్రాజెక్ట్స్ కానివ్వండి, చాలా అద్భుతంగా అనిపించిందండి. వెరీ గుడ్, వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇక్కడ మన సైట్లో కూడా ఇంకా కొన్ని ప్లస్ పాయింట్స్ ఏమిటంటే సార్, ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా మనకి రెరా సర్టిఫైడ్ నెంబర్ ఉందండి మనకి. అది కస్టమర్కి చాలా బెనిఫిట్స్ చేస్తుంది. అలాగే మనకి ఎల్బీ నగర్ నుంచి అప్ టు మల్కాపురం వరకు కూడా 8 లైన్స్ రోడ్ శాంక్షన్ అయింది. 8 లైన్స్ అంటే లెఫ్ట్ సైడ్ 3 రోడ్స్, రైట్ సైడ్ 3 రోడ్స్, అటు సర్వీస్ రోడ్డు, ఇటు సర్వీస్ రోడ్డు. అలాగే మల్కాపురం నుంచి అప్టు నందిగామ వరకు కూడా జీఎంఆర్ వాళ్ళు ఇంతకు ముందే 6 లైన్స్ రోడ్డు వేశారు. దాన్ని ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తూ 6 లైన్స్ రోడ్ చేస్తున్నారు. ఈ రెండు వెంచర్స్ కూడా మనకి 2 సంవత్సరాల్లో పూర్తయిపోతుంది. అలాగే ఇక్కడ మన దగ్గరలో చూసుకుంటే మనకి విలేజెస్ కూడా 1.2 కిలోమీటర్స్ దూరంలోనే మంచి విలేజెస్ ఉన్నాయి. అలాగే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ 2000 ఎకరాల స్థలాన్ని మనకి 450 కంపెనీలకు కేటాయించారు. దానివల్ల 2 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. మన దగ్గర చాలా తక్కువ రేట్లు బ్యాంక్ లోన్స్ అన్ని సదుపాయాలతో ఉన్నాయి. ఇవి మనకు అందిస్తున్నవారు RRR గ్రూపు. మన ఆఫీస్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది. సో ఒకసారి ఆఫీస్కి వచ్చినా కూడా, సైట్కి వచ్చినా కూడా మీకు ఎలా ఉందనేది మేము లైవ్లో చూపిస్తుంటాము.